ఎంత బాగుంది, ఇది నిజంగా అద్భుతం అన్నట్టు. ఇది చూడండి, రాధ అంటే బృంద. తన చేతుల మీద నాటిన మొక్క యొక్క పేరు బృంద. ఇక్కడ బృందానే ఎక్కువ సంఖ్యలో ఉంది. అయితే బృంద యొక్క ఈ వనం పేరు బృందావనం. ఎంత మాయ చేసావు కన్నయ్య, శుద్ధత రాధ ద్వారా చేయించావు, ఇప్పుడు నామకరణం కూడా రాధ చేతే చేయించావు. అద్భుతం, మహాద్భుతం. అద్భుతం. శుద్ధత పొందిన ఆత్మ నుంచి శుద్ధత చెందిన పేరు వచ్చింది. ఈరోజు నుంచి వనం పేరు బృందావనం. మన గ్రామం కూడా ఇదే పేరుతో పిలువబడుతుంది. నాన్నగారు, ఈ పేరు బాగుంది కదా? నిస్సందేహంగా బృందావనం చాలా మంచి పేరు. శుభాకాంక్షలందా ఈ కొత్త వనానికి బృందావన నాయక. ఈ కృష్ణుడు ప్రతిసారి నన్నెందుకు కలుపుతున్నాడు? కృష్ణుడే రాధతో కలిసి ఉన్నప్పుడు మరి అతని ప్రతి మాట రాధతో కలిసి ఉంటుంది కదా. సరే మిత్రమా, దీపావళి కూడా అయిపోయింది, ఊరు కూడా బాగా అయిపోయింది, ఇంకా నామకరణం కూడా అయిపోయింది. మేము వెళ్ళొస్తాం. నందా, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రతి సంవత్సరం మా ఊరిలో దేవతా ఊరేగింపుల్లాగా ఒక పండగలా చాలా ఘనంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. నేను మీ గోకుల వాసుల్ని, అంటే నా ఉద్దేశం మీ బృందావన వాసులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా అందరూ రావాలి. తప్పకుండా మావయ్య, మేము ఎలాగూ రావాల్సిందే కదా. ఇప్పుడు బర్సాన బృందావనం వేరు కాదు కదా. మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. ఏంటి, ఆకాశవాణి చెప్పిన బాలుడు కృష్ణుడా? అంటే రాధ చెప్పింది పూర్తిగా నిజమే. మహారాజు కంసుడి సందేహం అపోహ కాదు. ఆగు ఆయన్, ఒకసారి ఆగు, ఆగు. ఏదో రహస్యం ఉంది, కాని అది మనకు అర్థం కావడం లేదు. పూతన, ఆ రాక్షసి పూతన గోకులంలో ఆకాశం నుంచి ఊడిపడి చనిపోయింది. తన ఛాతి మీదున్న బాలుడు కృష్ణుడు, కానీ కృష్ణుడి మీద చిన్న గీత కూడా పడలేదు. అయితే నేను అందరి నోట ఆ కృష్ణుడి గురించి విన్నది నిజమేనన్నమాట. ఇంకా సేనాపతి అక్రూరుడు ఆకాశవాణి చెప్పిన బాలుణ్ణి వెతుక్కుంటూ గోకులానికి చేరుకున్నాడు. నేను ఆ బాలుణ్ణి పట్టించి అందరినీ కాపాడాలా, లేకపోతే పట్టించుకోకుండా వదిలేసి మొత్తం బర్సానాన్ని నాశనం చేయమంటారా? మళ్ళీ ఇక్కడ బర్సానాలో ఈ రెండు చోట్ల కూడా కృష్ణుడున్నాడు. కేవలం అదే కాదు, బకాసురుడు మన మీద దాడి చేసినప్పుడు అక్కడ కృష్ణుడు ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బకాసురుడి వధ కూడా కృష్ణుడే చేశాడు. ఇదే మాట ఆ గూఢచారి కూడా చెప్పాడమ్మా. ఆ సర్పాన్ని మనం అందరం చూశాము. కృష్ణుడు నదిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సర్పం అసలు కనిపించనే లేదు.
మనిద్దరం మన కళ్ళతో స్వయంగా చూశాము. కృష్ణుడి సంకేతం ద్వారా యమునా నది ఎలా వెనక్కి వెళ్ళిపోయిందో. నాకు అసలు ఆలోచించడానికి ఏం రావడం లేదు. నా బుర్ర తిరిగిపోతుంది అయాన్. అయాన్ నాకేం అర్థం కావటం లేదు అయాన్. నీకేం అర్థం కావట్లేదు కదమ్మా. కానీ నాకు మొత్తం అర్థమైపోయింది. మన కలలు ఎప్పటికీ పూర్తి కావమ్మా. ఎందుకంటే ఆ కృష్ణుడు ఒక మాయావి. అదీ కాక కృష్ణుడు ఆకాశవాణి చెప్పిన బాలుడు. మహారాజు కంసుడిని చంపుతాడమ్మా. నువ్వు నేను తనని ఏమీ చేయలేమమ్మా. ఎందుకంటే తను తన మాయాబలంతో మనల్ని ఇలా మాయం చేసేస్తాడు. మనం ఎలా పోరాడగలం తనతో. ఇక మనం తనతో పోరాడలేము. అంటే బర్సాన తనదవుతుంది, ఇక రాధ కూడా. మనం తనతో పోరాడలేము. మన చేతులు కలపాలి అయాన్. అది జరగదమ్మా. నేను కృష్ణుడితో కలలో కూడా చేతులు కలపలేను. నీకు జన్మనిచ్చింది నేను అయాన్. మరి బుద్ధి మీ నాన్నది ఎలా తెచ్చుకున్నావు నువ్వు? నేను చేతులు కలపమని చెప్తానా? కలలో కూడా ఆ కృష్ణుడితో నిన్ను చేతులు కలపమని చెప్పనే చెప్పను. మరి ఎవరితో చేతులు కలపాలమ్మా? ఇప్పుడు నువ్వు నేను ఏది చెప్తే అదే చెయ్యాలి.